గొట్టిముక్కల సురేష్ రెడ్డికి బీజేపీలో చేరేందుకు అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ లభించింది. బీజేపీ చేరికల కమిటీ రాష్ట్ర చైర్మన్ ఈటెల రాజేందర్ స్వయంగా సురేష్ రెడ్డి గురించి చెప్పారు. ఢిల్లీ వెళ్లిన ఈటెల రాష్ట్రానికి చెందిన 10 మంది ముఖ్య నాయకుల చేరిక గురించి నడ్డాతో చెప్పారు. దీనితో గత కొంతకాలంగా సురేష్ రెడ్డిని బీజేపీలో చేరకుండా అడ్డు తగులుతున్న వారు సైలెన్స్ గా ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కారణం నడ్డా దృష్టిలో సురేష్ రెడ్డి పేరు చేరికల జాబితాలో ఎక్కారు. ఇక సురేష్ రెడ్డికి కొంతకాలంగా ఉన్న అవాంతరాలు తొలగిపోతున్నాయి. గొట్టెముక్కల సురేష్ రెడ్డి పేరు పరిచయం అక్కర్లేని పేరు. పెద్దాపూర్ రాజరెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి రావాలని అమెరికా నుండి 8 ఏళ్ల క్రితం పెద్దపల్లికి వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి దూరమై బీజేపీలో చేరేందుకు 2 ఏళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ ద్వారా సాకారం చేసుకుంటున్నారు. తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసేందుకు ఈటెల రాజేందర్కు చైర్మన్ పదవి కట్టబెట్టిన తర్వాత బీజేపీలో చేరికలను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా 10 మంది ముఖ్య నాయకుల జాబితాను నడ్డాకు ఈటెల అందించారు. ఆ 10 మందిలో సురేష్ రెడ్డి పేరున్నది. మాజీ ఎమ్మెల్యే పెద్దాపురం రాజరెడ్డి వారసుడిగా సురేష్ రెడ్డికి బీజేపీ తీర్థం ఇవ్వడం పార్టీకి కలిసి వస్తోందని భావిస్తున్నారు. సురేష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరమైన తర్వాత గొట్టెముక్కల ఫౌండేషన్ స్థాపించి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. పెద్దపల్లి సివిల్ ఆసుపత్రికి అమెరికాలోని ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా 30 లక్షల విలువైన సామాగ్రి మిషనరీ ఇప్పించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే బీజేపీలో ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్గ్యాల ప్రదీప్ రావులు బలంగా నాటుకుపోయి ఉన్నారు. బీజేపీలో చేరేందుకు 7 ఏళ్ల కాలంగా మాజీ ఎంపీ వివేక్ ద్వారా తీవ్రంగా ప్రయత్నిస్తున్న సురేష్ రెడ్డిని అడ్డుకుంటూనే ఉన్నారు. అయితే చేరికల కమిటీ ఏర్పాటుతో ఈటెల రాజేందర్ చొరవతో సురేష్ రెడ్డి చేరికలకు అడ్డంగా ఉన్న శక్తులను దూరం కొట్టినట్టయింది. త్వరలో పెద్దపల్లి నుండి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి సురేష్ రెడ్డికి బీజేపీ కండువా కప్పడం ఖాయమంటున్నారు. దీనికోసం బీజేపీ అధినేత నడ్డా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సురేష్ రెడ్డి వర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.